పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఆఖరి నిమిషంలో 3 గంటలకు పార్వతీపురం పట్టణంలో గల డివిఎంఎం హైస్కూల్లో తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు రవికుమార్ క్యూలో ఉంటే 4 గంటల సమయం మనకి గేట్లు మూసివేసి టూలో ఉన్న వారికి నెంబర్లతో కూడిన చీటీ పంపిణీ చేశారు. ప్రొసీడింగ్ ఆఫీసర్ రవికుమార్ వద్దకు వచ్చేసరికి చీటీ ఇవ్వకపోవడంతో అతను పోలింగ్ ఆఫీసర్ తిరస్కరించడంతో రగడ మొదలైంది. మాజీ ఎమ్మెల్సీ ద్వారపు రెడ్డి జగదీష్ అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో పోలింగ్ కేంద్రం వద్ద రోడ్డుపై టీడీపీ శ్రేణులు బైఠాయించారు. తమకు న్యాయం జరగాలని, తమకు ఓటు హక్కు ఇవ్వాలని రవికుమార్ సీఐ కృష్ణమూర్తి కాలు పట్టుకుని వేడుకున్నారు. పోలింగ్ ఆఫీసర్ అనడంతో కొంతసేపు ఉధృత నెలకొన్నది. పోలీసు అధికారులు వచ్చి నచ్చ చెప్పినా అయిపోయింది. న్యాయ పోరాటం చేస్తామని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. శాంతియుతంగా ముక్కు నోరు మూసుకోండి సార్. నా ఓటు నాకు ఇప్పించండి సార్. సార్ ఓటు కావాలి సార్. సార్ నా ఓటు, సార్ నా ఓటు, సార్ సార్ నా ఓటు, సార్ నా ఓటు, సార్ మీకు అన్న పెడతాను ఓటు ఇప్పించండి సార్. సార్ నా ఓటు ఇప్పించండి సార్. నా ఓటు ఇప్పించండి సార్. దయచేసి నా ఓటు నాకు ఇప్పించండి సార్. ఇన్సైడ్ ఇప్పుడు యూత్ ఇన్సైడ్ పిఓ హౌ కెన్ హీ సీ ఇట్ హీ విల్ బి ఇన్ ద ఆఫీస్ హీ విల్ బి ఇన్ ద రిటైర్ అతనే టోకెన్లు ఇస్తాడండి. బై మిస్టేక్ ఫోర్ మెంబర్స్ నేను ఒక్కనే కాదు, నాతో పాటు నలుగురు ఉన్నారు కదా. నేను ఒక్కనే కాదండి, వాళ్ళు కొన్ని నేను నేను అడగచ్చు. మీరు ఆత్మ వాళ్ళని ఏ విధంగా సెల్ఫ్ సాటిస్ఫై జస్టిఫికేషన్ చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఈ ఉద్యోగులందరూ రాజ్యాంగాన్ని ఇవాళ తూట్లు పొడుస్తూ ప్రాథమిక హక్కులు ఓట్ టు రైట్, ఈవేళ మా పట్టణ పార్టీ అధ్యక్షుడు 3 గంటల 40 నిమిషాలకి పోలింగ్ కేంద్రంలో ఎంటర్ అయితే 4:30కి బయటికి తోసేస్తారు. ఏమంటే అట పిఎస్ ఎవరైతే పోలింగ్ ఆఫీసర్ ఆయన టోకెన్స్ ఇచ్చాడట, ఆ టోకెన్స్ ఇచ్చాడన్నది మాకు తెలియదు. లైన్లోనే ఉన్నారు, లాస్ట్లో ఉన్న ఈయనతో పాటు ఇంకో 4 కూడా ఉన్నారు ఓటర్స్. ఎప్పుడైనా మేము ఇన్సైడ్ ద కాంపౌండ్లో ఉన్నాడు, ఇన్సైడ్ ద కాంపౌండ్ గేట్ వేసినప్పుడు కూడా లోనే ఉన్నాడు ఆయన. ఎవరైనా ఏం చేస్తారు, ఇవ్వలేదంటే ఇచ్చి ఓటేస్తారు. వీలైనంత వరకు ఓటర్లకి ఓటు హక్కును కల్పించడానికే ఉన్నామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గర నుంచి, జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి అందరూ ఈ 3 నెలలు కూడా చెప్పారు. ఒక ఓటర్ని నిర్దాక్షిణ్యంగా నిరంకుశత్వంగా ఒక పోలింగ్ ఆఫీసర్ అందులో నుంచి బయటకు పంపడం అంటే ఇంతకన్నా నేను అదే నేను చెప్తున్నాను. నేను ఎవరికైనా కూడా సెల్ఫ్ కాన్షియస్నెస్ ఆత్మ పరిశీలన ఇవాళ కాకపోతే ఈ తప్పు చేసేది జీవితాంతం కూడా ఇదవుతుంది. ఇవాళ అధికార పార్టీకి అంతగా అండకాయటం, అంతగా ఇచ్చేయటం, ఇది జనం సిగ్గు. జనం ఇవాళ నవ్వుకుంటున్నారు వీళ్ళు చూస్తున్న పనులు. 10వ తరగతి పోయినోడికి ఓటు, నిజంగా గ్రాడ్యుయేట్ అయితే ఓటు ఉండదు. చాలా చూసాం, యువర్ అప్లికేషన్ ఈజ్ అప్లోడెడ్, యువర్ అప్లికేషన్ ఈజ్ యాక్సెప్టెడ్, బట్ టుడే చూసేటప్పటికి అడిగి ఓటు లేదు. ఇంత దారుణమైన అన్యాయాలు అక్రమాలు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానిక వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు, ఈ పోలీసు వాళ్ళందరూ కూడా ప్రమాణం చేస్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం, ప్రాథమిక హక్కుల్ని కాపాడుతాం ప్రజలు అని. ఒక పక్క ఈ విధంగా ఒక అధికార పార్టీకి వీళ్ళు ఈ విధంగా దోషం అవటం చాలా దారుణంగా ఉంది. ఒకటే చెప్తా ఉన్నా, మా క్యాండిడేట్తో పాటు ఇంకో 4 ఉన్నారు, ఆ 5 కూడా ఓటు ఇచ్చి ఓటు వేయించితే ఖచ్చితంగా మేము ఇవాళ ఇక్కడున్న అధికారుల్ని ఎప్రిషియేట్ చేస్తాం. లేదా అంటే మా ఓటు హక్కు వచ్చే వరకు కూడా ఏ చర్యలకైనా మేము సిద్ధమే.
మేము ఇక్కడే ఉంటాం, లేదా అంటే ఇంకా ఇక్కడ యాక్సెప్ట్ అయిపోతే మెయిన్ రోడ్కి వెళ్ళి రాస్తారు ఒక్కసారి.